భారతదేశం మొత్తం హోలీని ఎంతో ఆనందంగా జరుపుకుంటుంది. దేశం నలుమూలల రంగులతో, రంగు నీళ్లతో, మరికొంతమంది పువ్వులతో హోలీని జరుపుకుంటారు. అయితే దేశంలో ఒకే ఒక్క చోట మాత్రం చితాభస్మంతో హోలీని జరుపుకుంటారు. ఈ వినూత్న హోలీని చూడడానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు సైతం అక్కడికి చేరుకుంటారు. దీనినే శ్మశాన హోలీ అని కూడా అంటారు. ఇలా జరుపుకోవడం వల్ల అష్టరుద్రాలు పోయి అక్కడ వారు చెబుతూ ఉంటారు. దశాబ్దాల క్రితం మొదలైన ఈ వినూత్న హోలీ ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. అన్నట్టు ఈ హోలీ చూడడానికి సదరు ప్రాంతానికి చేరే వారి సంఖ్య అంతకు అంత పెరిగిపోతూ ఉండడం గమనార్హం. ఇందుకు సంబంధించిన కథనం కూడా ఇప్పుడు చూద్దాం. మణికర్ణిక ఘాట్లో కాశీలోని ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘాట్లో శివభస్మతో హోలీని జరుపుకుంటారు నాగసాధువులు. ఒకరిపై మరొకరు ఈ భస్మాన్ని చల్లుకుంటూ తమ ఆనందాన్ని పంచుకుంటారు. ఈ హోలీ సమయంలో నాగసాధువులు పాన్తో పాటు ఒక రకమైన మత్తును కలిగించే బంగ్ అనే పదార్థాన్ని తప్పక తీసుకుంటారు. వీటిని మహాదేవుని ప్రసాదంగా భావిస్తారు. ఇందుకోసం అప్పుడే దహనం చేసిన శవం యొక్క భస్మాన్ని తీసుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఈ వినూత్న హోలీని జరుపుకుంటారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి హోలీ జరగడాన్ని మనం చూడలేం కూడా. ఈ శవభస్మ హోలీని చూడడానికి దేశంలోని నలుమూలల నుంచే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. వీరిలో ఎక్కువగా విదేశీయులే ఉంటారు. హోలీ జరుపుకోవడానికి ముందు నాగసాధువులు చితికి మంగళహారతి ఇస్తారు. అటుపై ధమురుకాన్ని మోగిస్తూ హరహర మహాదేవ నామస్మరణ జరుగుతుంది. అప్పుడు ఆ ప్రాంతం మొత్తం ఒక అలౌకిక ఆధ్యాత్మిక రూపాన్ని సంతరించుకుంటుంది. ఈ భస్మాన్ని కాశీ విశ్వేశ్వరనాథ దేవాలయంలోకి తీసుకెళ్తారు. మొదట ఈ భస్మంతో శివుడికి అర్చన చేసి అటుపై ఈ భస్మాన్ని ఊరేగింపుగా బయటికి తీసుకువస్తారు నాగసాధువులు. ఒకరికి మరొకరు పంచుకుంటారు. అటుపై దేవాలయంలో హారతి తర్వాత హోలీ ఉత్సవం మొదలవుతుంది. మణికర్ణిక ఘట్టం ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాథ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు యొక్క తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతూ ఉండగా విష్ణువు చెవి కుండలం మణికర్ణిక అందులో పడింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. మరో కథనం ప్రకారం పార్వతీదేవి తన చెవిపోగు మణికర్ణికను ఇక్కడ దాచిపెట్టి దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశ దిమ్మరి కాడని పార్వతి ఆలోచన అట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహి మాతాలయం, తులసి మానస మందిరం, సంకట మోచనాలయం, కారభైలవారయం, దుర్గామాత దేవాలయం, భారతమాత మందిరం, ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. వారణాసిలో ఉన్న మసీదులలో ప్రధానంగా హోలీ రోజున ఎక్కడ అంత భస్మంతో ఎక్కడ హోలీ జరుపుకుంటారేంటో విన్నారు కదా. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే టీవీ, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. ఓకే, ఇలాంటి స్టోరీస్ మేము ముందుకు తెస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.